హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సమాజ సేవలో ముందుండి పేదలకు చేయూతను అందించడంతో పాటు కరోనా లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితులలో అహర్నిశలు సేవలు అందించినందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో కనిగిరికి అరుదైన గౌరవం లభించింది. పలువురు ప్రముఖులు, సినీ నటులు, ప్రముఖ రచయితల చేతుల మీదుగా ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సమాజ సేవకుడు, వార్డు వాలంటీర్ మరియు జై భీమ్ యువజన సంఘం కనిగిరి చైర్మన్ పరిసపోగు నవకుమార్కు హైదరాబాద్లో ఘన సత్కారం గావించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వచ్ఛందంగా వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సమాజ సేవకులకు మనం ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్కారం గావించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తెలంగాణ సరస్వతి పరిషత్లో జరిగిన కార్యక్రమంలో సమాజ సేవకులకు ఈ సత్కారాన్ని నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు స్వచ్ఛందంగా చేసిన సేవలను గుర్తించి కనిగిరికి చెందిన పరిసపోగు నవకుమార్కు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్ సేవారత్న అవార్డును ప్రకటించారు. మనం ఫౌండేషన్ చైర్మన్ మరియు అడ్వకేట్ కడపగండ్ల చక్రవర్తి మరియు మనం ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు శ్రీమతి పీవీపి అంజలి కుమారి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు తమిళ చిత్ర నటులు కిరణ్ కుమార్, కోట శంకర్రావు, పద్మిని, జై భీమ్ యువజన సంఘం చైర్మన్ గ్రంటు నాగబాబులు పాల్గొన్నారు. కాగా నవకుమార్కు భారత్ సేవరత్న అవార్డు పొందడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, గుడ్ హెల్ప్ రమేష్ బాబు, GS&GDK ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యుల్ గ్రహం, మీడియా మిత్రులు మరియు సన్నిహితులు నవకుమార్ను అభినందించారు. ఈ సందర్భంగా నవకుమార్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు పేదలకు అందించే విధంగా ముందుకు సాగుతారని ఈ సందర్భంగా నవకుమార్ తెలియజేశారు. భారతదేశానికి సేవలు అందించి ఈ రోజు ఇక్కడ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సెలబ్రేషన్లో ఆ యొక్క భారతదేశానికి ఆ సేవలు అందించిన సైనికులకి భారత సేవారత్న మరియు భారత రాజశే అవార్డుని అందజేస్తున్నాము. శ్రీ గోటూరు నాగబాబు గారు ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.